మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం సాచ్యురేషన్ మోడ్లో దాదాపు 18,021 మందికి హుజురాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి, కానీ రెండో విడత దళిత బంధు అనేది ఆప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది దాదాపు 2,800 మందికి అధ్యక్ష, హుజురాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుని ఆప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవి ఈ 2,800 మందికి రెండో విడత దాదాపు 5,00,000 రూపాయల దాకా రావాలి అధ్యక్ష. దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష. ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష. కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. దాంతోపాటు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దాదాపు 3,000 మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష. దయచేసి వాళ్ళందరిది కూడా వెంటనే విడుదల చేయాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ రెండో విడత రాదేమో అని ఒక ఆందోళనతోని ఒక పేద దళితుడు శ్రీనివాస్ అని, అమలా అని ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష. దయచేసి ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలి అధ్యక్ష. దళిత బంధు అనేది ఎంత గొప్ప స్కీమ్ అంటే అధ్యక్ష, ఇలా దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇలా దాదాపు 20,000 నుంచి దాదాపు 3,00,000 రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్న దళితులు ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హుజురాబాద్లో హాస్పిటల్లో 100-బెడెడ్ హాస్పిటల్లో ఐసీయూ కూడా మొత్తం అయిపోయి ఉంది అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా వెంటనే ఓపెన్ చేపిస్తే సరిపోతుంది అధ్యక్ష. దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు, ఓపెన్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ చివరి ఆయకట్టుకి కమలాపూర్ మండలంలో మా శనిగరం, గోపాల్పూర్, మాదనపేట అని చివరి ఆయకట్టుకి ఉన్న ఊర్లకు కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆ నీళ్ళని కూడా చివరి ఆయకట్టుకి అందేలాగా మీరు కొంచెం దయచేసి అధికారులకి చెప్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంతోపాటు అధ్యక్ష, ఒక యువకునిగా, ఒక యువ శాసనసభ్యునిగా యువత పక్షాన ఒక చిన్న అడుగుదామని, మీ ద్వారా క్లారిటీ తీసుకుందామని అడుగుదామని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష.